మిత్రులారా, అందరికీ నమస్కారం. నేను ప్రొద్దుటూరు శాసనసభ్యుని అని చెప్పుకునేదానికంటే కూడా రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానాన్ని చెప్పుకునేదానికే ఎక్కువ గర్వపడతా. అంతకు మించి నా ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రాణమైన ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే అభిమాని నేను చెప్పుకునేదానికి ఇంకా గర్వపడతా. ఇక విషయానికి వస్తే, నాది ప్రొద్దుటూరు నియోజకవర్గం. గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మాట తీరు రూపం వేషం నాది. అందుకే మా మాట కూడా కొంత మోటుగానే ఉంటుంది. మనసు మాత్రం మంచిదే. ఈ గొర్రెలు అమ్మడబోయినట్టు అమ్మడబోయే రక్తము కాదు, ఆ నేల కాదు. ఇక విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో పశువులకు నీళ్లు లేవు, పక్షులకు నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, మనకు సాగు చేసి పంటనిచ్చే భూములకు కూడా నీరు లేదు. దీనంతటికీ కారణం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణము. అందుకు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చెయ్యకపోవడము అని చెప్పి పెద్దలందరూ మాట్లాడినారు, మన పార్టీకి సంబంధించిన వారు. అయితే నేను అందుకు ఏకీభవించడం లే. మా ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కొంత ఎందుకబ్బా అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇవ్వలేదు, కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, అడిగినా అడగకపోయినా రాష్ట్రం అంతా మందిస్తున్నాడు కదా తమ్ముళ్ళారా. అడిగినా అడగకపోయినా మందిస్తున్నాడు. పోయిన సంవత్సరం మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 90 లక్షల రూపాయల మందు తాగినారు. ఈ సంవత్సరం ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి ఈ సంవత్సరానికంటే 2015-16 కంటే 2016-17 మరొక 20% పెంచి మీరు ప్రొద్దుటూరు ప్రజలకు మందు బలవంతంగా అయినా తాపండి అని చెప్తా ఉన్నాడు. అంటే 1 కోటి 10 లక్షల రూపాయలు మందు తాపమంటున్నాడు. మరి మీరు నీళ్ళడిగితే ఆయన మందిస్తున్నాడు, మందిచ్చిన తర్వాత ఆ మత్తు దిగేదానికి మజ్జిగిస్తున్నాడు నారావారి మజ్జిగ. ఆ మజ్జిగలో హెరిటేజ్ మజ్జిగ ఆయన ఆదాయం అనొచ్చు, అది వేరే విషయం. కానీ మందైతే ఇస్తున్నాడు, మత్తు దిగేదానికి మజ్జిగైతే ఇస్తున్నాడు. మరి ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడా ఉండడనేది నా వ్యక్తిగత అభిప్రాయము. మంచినీటి గురించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేదానికి ప్రయత్నం చేయవయ్యా ముఖ్యమంత్రి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు మొరపెడతా ఉంటే, ఆయన మాత్రం ఈ రాష్ట్రానికి నీళ్ళిచ్చే ప్రయత్నం చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను పశువులు సంతలో పశువులు కొన్నెట్టుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. మీరు గమనించే ఉంటారన్నారు అమ్మలారా అక్కలారా మీరందరూ కూడా, చంద్రబాబు నాయుడు మన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాత సంతలో ఈ పశువు అయితే బాగుంది, ఎద్దులు కొనేటప్పుడు సంతలో గమనించుంటారు మీరు, దీనికి కొమ్మువాటం బాగుంది, తోక బాగుంది, ఇది సేద్యానికి బాగా ధనమవుతుంది అని ఒక ధర నిర్ణయిస్తారు. అట్లనే ఎమ్మెల్యేలను కొనేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వారి వారి యొక్క కులాలను మతాలను ప్రాంతాలను ఓట్ల బలాలను బేరీ వేసి 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు బేరం పెట్టి పశువులో సంతలు కొన్నట్టు కొంటా ఉంటే ఆ కండువా వేస్తాడు. మీరు గమనించినారో లేదో కండువా వేసే విధానం నాకైతే అనిపిస్తుంది అప్పుడు గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది. ఈ అమ్మడబోయే ఎమ్మెల్యేలు కూడా బాబుకే అమ్మడబోయి నమ్ముతున్నారు. ఇల్లు గొర్రె కషాయవాన్ని నమ్మి ఏ విధంగా బలి అయిపోతుందో చంద్రబాబు నమ్మిన ఈ ఎమ్మెల్యేలు కూడా రేపొద్దున ఎన్నికల బరిలో బలిపీఠం ఎక్కక తప్పదు, ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఓటమి సవిసూడక తప్పదు. ఇదే వారికి చివరిసారి ఎన్నిక, చివరిసారి ఎమ్మెల్యేగా ఉంటారన్నది కూడా సత్యం. ఎగువ రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలలో నీటి వాటాలకు సంబంధించి ఒక పద్ధతి ప్రకారం ప్రయాణం చేయకుండా,
వారి ఇష్టానుసారం వారి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దానికోసం వారు అక్రమ ప్రాజెక్టును నిర్మిస్తే ఆ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఈ రాష్ట్రం ఎడారి కాబోతుంది అని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ప్రశ్నించడం లే. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది 27వ సారి జలదీక్ష పేరుతో మరో 3 రోజులు ఈ రాష్ట్ర ప్రజల కోసం తన కడుపు గాల్చుకొని ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకొని మరొక్కసారి ఉద్యమానికి సంసిద్ధమైనారు. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయమై మనతో కలిసి వచ్చి అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ, మహారాష్ట్ర వారితో కానీ, కర్ణాటక ప్రభుత్వం వారితో కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో మన పార్టీ అధ్యక్షులు చెప్పినట్టు నీటి కోసం యుద్ధాలు జరగక తప్పదు. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో, ఒక దేశం మరొక దేశంతో కొట్లాడినట్టు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈనాడైనా కానీ తెలుగుదేశం పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి నీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఎడారి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న జలదీక్షకు మీరందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయే శాంతియుత ఆందోళన కార్యక్రమాలలో ఉద్యమకారులై ఉద్యమ స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని కాపాడేదాయని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీరందరూ నడవాలని, నడుస్తారని, ఆయనకు సంఘీభావం తెలియజేస్తారని తెలియజేస్తూ